లేకపోతే వర్సిటీ స్తంభిస్తుంది, ఏ పని జరగదు, విధి నిర్వహణలో వారే కీలకం. కానీ పరిస్థితి చూస్తే నిత్యం గొడ్డు చాకరీ చేయాల్సిందే. దానికి తోడు మహిళలకు లైంగిక వేధింపులు. ఒకవేళ బయటపడి చెబుదామన్నా ఉద్యోగం ఎక్కడ పోతుందో అని బాధను దిగమింగుకుంటూ కాలం గడుపుతున్నారు. కాకినాడ జేఎన్టీయులో ఔట్సోర్సింగ్ సిబ్బంది కష్టాలపై ఓ రిపోర్ట్. కాకినాడ జేఎన్టీయు ఇప్పుడి పేరు వినగానే అక్కడ లెక్చరర్ల వేధింపుల పురాణమే గుర్తుకొస్తుంది. అయితే కేవలం అమ్మాయిలకు వేధింపులే కాదు, చాలానే ఉన్నాయి. తవ్వే కొద్ది ఎన్నో అక్రమాలు, మరెన్నో కుంభకోణాలు. ఎవరికి వారు మోనార్కులు. అందరి ప్రతాపము బడుగు జీవులపైనే. వారికి కోపం వచ్చిందంటే బలైపోయేది ఔట్సోర్సింగ్ ఉద్యోగులే. యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారన్నది కూడా ఎన్టీవీ నిఖాలో బయటకొచ్చింది. ఇక్కడ మొత్తం 540 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో పర్మనెంట్ స్టాఫ్ 50% కూడా ఉండరు. మిగిలినంతా ఔట్సోర్సింగ్ ఉద్యోగులే. వీరిలో ఎవరిని కదిపినా మొత్తం చరిత్ర విప్పుతారు. జేఎన్టీయులో ఏం జరుగుతుందో చెబుతారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇలా చేస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం ఔట్సోర్సింగ్ తరువాత తాకు మంది పర్మనెంట్ పిల్లలే బయట నుంచి ఎవరు బయట నుంచి తక్కువ 540 మంది అన్న మొత్తం లేకపోతే ఔట్సోర్సింగ్ లేకపోతే అసలు యూనివర్సిటీ పనిచేస్తుంది. కేబీ ఎంత మొత్తం కలిసి 540 మంది అటెండర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ప్రొఫెసర్లు, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఎవరు లేకపోయినా ఏ పని జరగదు. సిబ్బంది అవసరం ఉన్నా కొత్తగా స్టాఫ్ ను తీసుకోరు. ఉన్నవారితోనే బండెడు చాకరీ చేయిస్తున్నారు. ఇక వర్సిటీ రెక్టర్ పూర్ణానందం విషయానికొస్తే అతడిపై చాలా ఆరోపణలున్నాయి. ఉద్యోగుల్ని కాల్చుకు తింటాడన్నది టాక్. పని ఒత్తిడి ఎంత ఉన్నా కిమ్మనకుండా అంతా చేసుకుపోతారు. ఒకవేళ ఎదురు మాట్లాడితే ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అన్నది వారి భయం. ఎప్పటికైనా ఉద్యోగం పర్మనెంట్ కాకపోతుందా అని భారంగా కాలం వెళ్ళదీస్తున్నారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ల పరిస్థితి అయితే మరీ దారుణం. పని ఎక్కువ, ఫలితం తక్కువ. ఉన్న 3 ఉద్యోగులను ఎప్పటికప్పుడు ఉన్నపళంగా డిపార్ట్మెంట్ మార్చేస్తున్నారు. అలాగని వారికి ప్రమోషన్ కూడా రాదు. కుంటి సోకలతో జీతాల్లో కోత పెట్టి జీవితాలతో ఆడుకుంటున్నారు. సపోర్ట్ ఇది ఉంటే వీళ్ళ వర్క్ తగ్గడం కానీ, వీళ్ళకి ప్రమోషన్స్ రావడం కానీ, ఇలాంటి వాటిల్లో కొంతవరకు మిస్గైడ్ ఉంటుంది, రాంగ్ స్టెప్ ఉంటుంది. అట్ ది మూమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ భయం భయంతో పనులు చేస్తుంటారు. సో ఇట్స్ మోర్ సెక్యూర్ అంటే వీళ్ళని మించి వీళ్ళు ఏదో చేసేస్తారు, చేయగలరు అనే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే వీళ్ళు భయంతో పనిచేస్తారు. ఫస్ట్ పొద్దులేసి సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపల వీళ్ళు ఏదైనా వర్క్ ఇస్తే కష్టపడి పనిచేస్తారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు వర్క్లు ఎలా పడితే అలా ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే సో బ్లేమ్ అయ్యేది ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఆల్ కాన్ఫిడెన్షియల్ సెషన్స్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు ఎక్కువ. ఈవెన్ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ పర్సన్. సో మీరు అటెండర్లు ఆయాల పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. యూనివర్సిటీకి సెలవు ఉన్నా వీళ్ళని వదలరు. ఆ రోజు కూడా పనిచేయాల్సిందే. రోగాల పాలవుతున్నారు. జీతం మొత్తం ఆసుపత్రికే పెడుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒకవేళ వయసు అయిపోయి ఆ ఉద్యోగులు తమ పిల్లలకు ఇవ్వమని వేడుకున్నా లాభం లేకుండా పోతోంది. చేస్తే చేయండి, లేదంటే మానేయండి అంటూ వాళ్లకి నరకం చూపిస్తున్నారు. దీంతో చేసే ఓపిక లేకపోయినా గత్యంతరం లేక ఉద్యోగాలు చేస్తున్నారు.
వచ్చేసేసి ఎంత బాధపడుతున్నానంటే అలా బాధపడే నా కుటుంబంలో ఎవరికైమన్నా ఏర్పలేదు ఇంట్లో ఇంటి పిల్లలకి ఎవరికి ఎవరికి ఇవ్వలేదు రెండు సంవత్సరాలు నా బిడ్డకి మరే అలా చేస్తాను నేను చేయలేకపోతున్నాను మరి మా పిల్లలకి ఏంటి చేస్తాను. ఇంత కష్టపడి చేసిన ఔట్సోర్సింగ్ సిబ్బందికి గుర్తింపు లేదు. ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్ని అడ్డం పెట్టుకుని కొందరు ప్రొఫెసర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎన్టీవీ బయటపెట్టింది. లేనివారిని ఉన్నట్లు చూపిస్తూ ఆ పేరుతో డబ్బులు మాయం చేస్తున్నారు. ఇటీవల సెక్యూరిటీ గార్డుల కుంభకోణం బయటకు రావడంతో ప్రభుత్వం కూడా వర్సిటీకి మొట్టికాయలు వేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 18 మంది సెక్యూరిటీ 150 మందికి పైగా శాలరీలు విత్డ్రా అవడంతో ఉన్న సిబ్బందిని కూడా తొలగించింది ప్రభుత్వం. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, చాలానే ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. సంతకాల ఫోర్జరీ చేసి లక్షల్లో లోన్లు తీసుకుని ఓ కుంభకోణానికి పాల్పడ్డ ప్రభుత్వుడి మీద యాక్షన్ కూడా తీసుకోలేదు. అతడు ఇంకా వర్సిటీలో కొనసాగడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తవ్వే కొద్దీ ఎన్నో అక్రమాలు, ఒక్కదాన్ని మించింది ఒకటి, ఒకరిని మించిన వాళ్లు మరొకరు, అందరూ కలిపి ప్రభుత్వానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సున్నం పెడుతున్నారు. బక్కజీవులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. నోరెత్తలేరన్న ధైర్యమో, వారిని ఎవరూ పట్టించుకోరన్న ధీమానో కానీ అడ్డంగా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి చక్కదిద్దకపోతే వర్సిటీ పరువు పోతుందని సిబ్బంది వాపోతున్నారు.